నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజ్యసభలో ఇంకా ఎన్డీఏకి చిక్కులేనా? ఎందుకంటే రానున్న కాలంలో రాజ్యసభకి ఎన్నికలు జరిగినా కూడా కేవలం 9 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. అయితే మిగతా 3 సీట్లు మరి ఎవరు గెలుచుకోబోతున్నారు? దీనితోని అంటే చంద్రబాబు నాయుడు గారికి భారీ డిమాండ్ పెరిగిందని అనుకోవచ్చా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్డీఏకి రాజ్యసభలో చిక్కులే అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి 3వ సారి ప్రధానమంత్రిగా అయినా కూడా మోదీ గారు కాస్త ఎక్కడో ఆయన బలం తగ్గిందన్నట్టు అనిపిస్తుంది. రాజ్యసభలో అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భవిష్యత్తులో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే కూడా ఎవరిని కోరుతారు, ఎవరు సహకరిస్తారు అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మరి ఇప్పుడు దీంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి మరి భారీ డిమాండ్ పెరిగిందని అనుకోవచ్చా? ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారిది హవాగా ఉందండి. ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా ఓ పక్క తెలుగుదేశం, ఇంకో పక్క నితీష్ కుమార్ పార్టీ, ఈ రెండే కదా ఇప్పుడు హవా నడుస్తుంది. వీళ్ళిద్దరూ బయటకు వస్తే అసలు ఇప్పుడు ఎన్డీఏ కష్టమే. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ముందు కష్టం. కాబట్టి ఇక్కడ లోక్సభలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే జరుగుతుంది. ఇక రాజ్యసభకు వచ్చేసరికి ఇంకా కష్టం మోదీ గారికి. ఇప్పుడంటే వైసీపీకి ఉన్నాయి 11 ఉన్నాయి, 4 బీఆర్ఎస్కి ఉన్నాయి, తర్వాత బీఎస్పీకి ఒకటి, తర్వాత ఏఐడిఎంకేకి ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా ఫ్యూచర్లో మీరు 26 నాటికి వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి బలం ఉంది కాబట్టి తెలుగుదేశానికి ఖచ్చితంగా 2 రాజ్యసభ సీట్లు వస్తాయి. 1 జనసేనకు వస్తుంది, 9 బీజేపీకి డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు మాత్రం వీళ్ళు ఇంకెవరి మీద ఆధారపడక్కర్లేదు, ఎవరు, మోదీ ప్రభుత్వం. ఎందుకంటే ఎన్డీఏకి అప్పుడు సాలిడ్ ఉంటుంది కాబట్టి, 12 వస్తాయి కాబట్టి, అప్పుడు కూడా మీకు తెలుగుదేశందే హవా నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన ఒకటే. మనం నిన్న చూసుకుంటే నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, చాలా క్లియర్గా తన కార్యకర్తలను ఉద్దేశించి, అంటే గెలుపుకి కారణమైన వాళ్ళందరినీ ఉద్దేశించి నిన్న ఒక మాట చెప్పారు ఆయన. ఏమని, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదిలో మనం వెళ్దాము ఆయన బాటలో, మనం వాళ్ళు తెలుగుదేశాన్ని మీరు ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడద్దు, ఆయన సలహాలు సూచనల మేరకే మనం నడుద్దామని క్లియర్ కట్గా చెప్పారు ఆయన నిన్న. చాలా అంటే చాలా విషయాలు ప్రస్తావిస్తూ ఈ విషయం కూడా మాట్లాడారు ఆయన. కాబట్టి జనసేన తెలుగుదేశం ఒకటే. ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకుల్లా కావచ్చు, ఏ రకంగానైనా పవన్ కళ్యాణ్ గారు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మాట తేడా ఉండదు. సో మనకు ఆంధ్రప్రదేశ్ వరకు మనం చూసుకుంటే కనుకైతే కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీ వచ్చి చేరింది, కానీ వీళ్ళిద్దరూ మాత్రం చాలా సఖ్యతతో ఉన్నారు. ఈ సఖ్యత కూడా డెఫినెట్గా 29 వరకు కొనసాగుతుంది, 29 తర్వాత కూడా కొనసాగుతుంది, అందులో మనకు సందేహం అక్కర్లే. ఎందుకంటే చాలా క్లారిటీతోటి పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు రాజకీయాల్లో. ఆ క్లారిటీ ఉండబట్టే అతను 10 ఏళ్ళు పోరాటం చేసి ఈరోజు 100% తెచ్చుకున్నారు సీట్లు. నిన్న కూడా అదే మాట్లాడారు ఆయన. వీళ్ళు బాబు గారును, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు కదా, అది అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ప్రశ్నించారట, మీకు ఇది ఎట్లా సాధ్యమైంది, 100% రిజల్ట్ ఎలా తెచ్చుకున్నారు? ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగారు. ఇది ఒక అంటే ఇప్పుడు పాఠ్యాంశంగా కూడా చేర్చచ్చు, ఇది అంటే రీసెర్చ్కి పనికొస్తుంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. 21కి 21, 2కి 2 అంటే 23కి 23 ఆయన తెచ్చుకున్నారు, 21/2 అంటే. సో ఇది ఎలా సాధ్యమైందని అడిగారని. సో మన తెలుగు వాళ్ళకి అది కూడా గర్వకారణమే కదండి. ఇంతవరకు మీకు రాజకీయ చరిత్రలో ఈ రకంగా ఎవరు 100% తెచ్చుకున్నది లేదు. ఈవెన్ తెలుగుదేశం తెచ్చుకోలే 83లో కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా, తర్వాత కూడా ఎప్పుడు 100% ఎక్కడ రాలేదు. కానీ అది జనసేనకు సాధ్యమైంది, పవన్ కళ్యాణ్కి సాధ్యమైంది. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తెలుగు వాళ్ళ ప్రైడ్ ఏ రకంగా ఉంది, తెలుగు వాళ్ళ అవసరం ఏ రకంగా ఉంది. ఇవాళ మీరు ఇంకో విషయం చూసారా, ట్రంప్ అధ్యక్షుడిగా వాళ్ళు డిక్లేర్ చేశారు, ఉపాధ్యక్షుడి కింద ఒక అతన్ని పేరు నమ్ము అది వాళ్ళు మెన్షన్ చేశారు. అతని భార్యకి ఆంధ్ర మూలాలు ఉన్నాయి, అంటే ఆంధ్ర అల్లుడు అనమాట, చిలుకూరి అమ్మాయి పేరు, ఏదో ఇంటి పేరు. అంటే చెప్తున్నా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎట్లా ఉన్నారని ఊరికే ప్రస్తావన అంతే. సో ఇక్కడ తీసుకుంటే మనం రాజ్యసభ దాకా వచ్చేసరికి ఇప్పుడు లోక్సభలో ఏదైనా కూడా తెలుగుదేశం అండ వాళ్ళకి కావాలి మోదీ గారు. అందుకే ఆయన కూడా చాలా సఖ్యతగానే ఉంటున్నారు, బికాజ్ రాజకీయాల్లో తల పండితే వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి.
ఇప్పుడు నేను ప్రధానమంత్రిని అని ఆయన ఎక్కడ చూపించుకోవట్ల. సో రాజ్యసభలో కూడా ఇన్ ఫ్యూచర్ తెలుగుదేశం హవా నడుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా రాజ్యసభ పెట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్ అవ్వగానే గబగబా వాళ్ళని పిలిచి ఎప్పుడూ లేని మాట్లాడారు కదా ఆయన, మీరు బిల్లులు తొందరపడి పాస్ చేయకండి, ఆలోచించండి, రాజ్యసభలో మనకి మెజారిటీ ఉంది అని. సో ఇది ఈ రెండేళ్ళ నడుస్తుందండి, 24-25 అంటే ఇంకో ఏడు అర్థం అనుకోండి. 26కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి అక్కడ బీజేపీతో సఖ్యత ఆ రకంగా కూడా ఉండదు. ఈలోగానే ఇప్పుడు ఈ కేసులు ఏమన్నా తిరగదోడితే, ఒకవేళ సిబిఐ రోజువారీ అంటే విచారణ మొదలు పెడితే ఈడీ సిబిఐ, సో ఆయనకి గడ్డు కాలమే. ఇప్పుడు ఆ భయంతోటే కదా వెళ్ళి యలహంక ప్యాలెస్లో ఉన్నాడు ఆయన. సో వీళ్ళకి పెద్దగా ఉండదు. ఇంకో పక్క తీసుకుంటే మనం బీఆర్ఎస్కి కూడా గడ్డు కాలమే. ఇప్పుడు కవిత విషయంలో వాళ్ళు ఏమీ చేయలేకుండా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో చూస్తే ఇవాళకి 10 మంది ఎమ్మెల్యేలు ఇందులో జాయిన్ అయిపోయారు కాంగ్రెస్లో, ఇంకొక 16 మంది వెళ్ళారనుకోండి. సేమ్ ఏది ఆ రోజు ఆయన కాంగ్రెస్కి తెలుగుదేశానికి ఏం చేశాడో ఇవాళ చరిత్ర రిపీట్ అవుతుంది బీఆర్ఎస్కి. కబుర్లు చెప్పటం వేరు, రాజకీయాలు వేరండి. ఇప్పుడు కూడా మనం ఎంత తలపండింది, ఎంత కాకలు తీరిన రాజకీయ నాయకులు అనుకున్నా కూడా పప్పులో కాలేస్తాం ఇక్కడ అహంకారంతో. రాజకీయాలు అహంకారం కంటే ఆలోచన కావాలి. అంటే నిదానంగా మనం ఆలోచించి స్టెప్ వేస్తే ఖచ్చితంగా గెలుపు మనకు వస్తుంది. ఓటమి అనేది మనం ఇవాళ పొద్దున కూడా అదే నిన్న పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. ఇప్పుడు మనం పడ్డాము, పడినా కూడా మనం దులుపుకుని లేచాము, కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అసెంబ్లీ కూడా రాలేకపోతున్నాడు, రైట్, పారిపోయాడు. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు, జగన్ పారిపోయాడని అంటున్నారు. ఫేస్ చేయట్లేదు, ఆయన ఫేస్ చేయలేడు, బికాజ్ ఆయన రాజకీయ నాయకుడు కాదు. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదండి, జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్త. వ్యాపారం కూడా ఆయన చేయడు, చేయిస్తాడు అంతే. తండ్రి ద్వారా సంక్రమించింది, ఎక్కడో అదృష్టం బాగుంది ఆయనకు అంతే. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు రాజకీయాల్లో ఎన్ని అనుభవాలు ఉన్నా కూడా అనుభవంలోంచి నేర్చుకుంటున్నారు. ఒకవేళ ఓడిపోయినా ఓటమిలోంచి మళ్ళీ గెలుపుకి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి ఆ ప్రకారం ప్రణాళికలు రచిస్తున్నారు. కాబట్టి ఈరోజు కేంద్రంలో కూడా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు చక్రం తిప్పుతున్నారు. ఫ్యూచర్లో రాజ్యసభకి సంబంధించి కూడా వీళ్ళు చక్రం తిప్పుతారు. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఫ్యూచర్లో చాలా డిమాండ్, ఇప్పటికే ఆల్రెడీ చాలా డిమాండ్లో ఉన్నారు. సో ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్లో ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది అడిగినా కూడా మన రాష్ట్రానికి అయితే మంచి అంటే నిధులే కావచ్చు, ఏదైనా కూడా అక్కడ నుంచి గట్టిగా అడిగే అవకాశాలు ఉంటాయంటారు. ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఒక్కటే ధ్యేయంగా వీళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి ఇంకా వేరే ఆలోచన ఏముంది? ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా ఏదైనా కావాల్సి వస్తే రాష్ట్రాన్ని పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి లాగా. 5 ఏళ్ళు ఆయనకి ఆయన కేసులు గోలే ఆయనకి సరిపోయింది కదా. ఇక్కడ అలా ఏమీ లేదు కదా, ఎవరి మీద మచ్చలేదు. పెట్టిన కేసులు తప్ప ఉన్న కేసులు కాదు కానీ, రైట్, తెచ్చుకున్న అతను తెచ్చిపెట్టాడు తప్ప. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఆయన రాష్ట్రం కోసమే పోరాడతారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పోరాడతాడండి. ఏ రకంగా తీసుకున్నా కూడా తెలుగుదేశం జనసేనదే ఫ్యూచర్ హవా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి.